చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్యేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వివక్ష చూపుతోందని వివిధ కార్యక్రమాల్లో గిరిజన మహిళలతో నృత్యాలు చేయిస్తున్నారు కానీ ఒక గిరిజన విద్యార్థి చనిపోతే ఎందుకు స్పందించటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివ కుమార్ జంగరాయి, మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఎంజీఎం అక్కడ కాలేజ్ నుంచి తీసుకువచ్చి కాకతీయ యూనివర్సిటీ నుంచి తీసుకువచ్చి నిమ్స్ లో ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంచి హాస్పిటల్లో ఇస్తే కొంత ఇది ఉంటుండే. కేటీఆర్ గారు ఇది ఆత్మహత్య అంటాడు. కేటీఆర్ గారు ఆడ పోయి చూచిండా, లేకుంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర పోయిండా? ఆమె ధైర్యవంతురాలు, ఇక్కడ కోసి ఉంది. ఇది ఆపరేషన్ థియేటర్ కించి బయటికి వచ్చే వరకు ఆమె సొల్లుకుంటూ వస్తుంది. ఆ దాని మీద విచారణ జరిపించండి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అది వేయకుండా ఈయన పోయి దూసి ఆత్మహత్య అంటుండి దానికి ఖండిస్తున్నాము. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యనే. ఇవాళ సిబిఐ చే ఇంక్వైరీ చేపించండి, ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.